హాయ్ అండి, అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్ఎంఆర్ ప్రాపర్టీ. ప్రజెంట్ మనం రాజమండ్రి జిఎస్ మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ చక్రధ్వరబంధం విలేజ్లో ఉన్నామండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా చక్రధ్వరబంధం విలేజ్ అండి. ఈరోజు మనకి చక్రధ్వరబంధం విలేజ్కి చేర్చి పంచాయతీ అప్రూవల్ లేఅవుట్లో 120 గజాలు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సేల్కి వచ్చిందండి. 30x36 మెజర్మెంట్స్ స్క్వేర్ బిట్ అండి. గజం వచ్చి 7,200 రూపాయల రేట్లో వచ్చింది. విలేజ్కి చేర్చే ఉంటుందండి ఈ లేఅవుట్, పంచాయతీ అప్రూవల్ లేఅవుట్. 120 గజాలండి, గజం 7,200 రూపాయలు. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి చూపిస్తాను. మీకు ఎదురుండే రోడ్డు కనిపిస్తుంది కదండి, ఈ రోడ్లోకి మనం స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ వెళ్తే జిఎస్ఆర్ మెడికల్ కాలేజ్ పక్కన హైవేకి వెళ్ళిపోతాం అండి. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది జిఎస్ఆర్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి. ఇదంతా కూడా విలేజ్ అండి, విలేజ్ చేర్చే ఉంటుంది లేఅవుట్. ఈ రోడ్ ఇలా స్ట్రైట్గా మనం 300 మీటర్స్ వెళ్తే రాకీ అవెన్యూ చంద్రిక అవంతిక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తాము. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, అదేనండి చంద్రిక అవంతిక ప్రాజెక్టు. మనకు సేల్కి వచ్చిన సైడ్ దగ్గర నుంచి 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి చంద్రిక అవంతిక ప్రాజెక్టు. మనకు సేల్కి వచ్చిన ప్లాట్ కూడా ఎగ్జాక్ట్గా ఊరికి చేర్చే ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదండి, ఈ రోడ్లోకి మనం ఒక 10 మీటర్స్ వెళ్ళాలండి. రాకీ అవెన్యూస్ చంద్రిక అవంతిక దగ్గరికి వెళ్లకుండా మనం ఇక్కడ స్ట్రైట్ రోడ్లోకి రావాలండి. ఒక 10 మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మీకు ఇక్కడ బైక్ కనిపిస్తుంది కదండి, అదే రోడ్డు, ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. మీకు ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తానండి. ఈ రోడ్డు పక్కనే ఒక ప్లాట్కి గ్రీన్ కలర్ క్రాత్ కట్టు ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇదే సైట్ అండి, మన వీడియో అక్కడ స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి ఒక 10 మీటర్స్ వచ్చామండి. ఈ సైట్ దాటిన తర్వాత మనం ఈ రోడ్లోకి వెళ్ళాలండి. ఈ రోడ్లోకి ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడే ఉంటుంది ప్లాట్. వీడియోలో కంటిన్యూ అవుతుందండి, ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మన లేఅవుట్ లోపలికి వచ్చామండి. ఎగ్జాక్ట్గా మన వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసాము, చక్రధ్వరబంధం విలేజ్ మెయిన్ రోడ్ నుంచి 100 మీటర్స్ లోపలికి వచ్చాము. మీకు ఎదురుండే రోడ్ కనిపిస్తుంది కదండి, ఇదే రోడ్లోంచి వచ్చాము. మీకు జూమ్ చేసి చూపిస్తాను, అదే మెయిన్ రోడ్ అండి. మన మెయిన్ రోడ్ నుంచి లోపలికి 100 మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది ప్లాట్. మీకు కనిపిస్తుంది కదండి, మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. మన ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఉన్నది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఈ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్కి బ్యాక్ సైడ్ ఉన్న ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. ఫెన్సింగ్ ఉంది కదండి, ఫెన్సింగ్ పక్కన ఉన్న ప్లాట్ వెస్ట్ ఫేసింగ్, దీని బ్యాక్ సైడ్ ఉన్న ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. మన ఈ రోడ్లో కొంచెం ఎదరికి వెళ్ళాలండి. ఒక 2 ప్లాట్స్ దాటిన తర్వాత మీరు రైట్ టర్న్ తీసుకోవాలి. అక్కడ ముళ్ళ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ రైట్ టర్న్ తీసుకొని కొంచెం ఎదరికెళ్ళి మళ్ళీ రైట్ టర్న్ తీసుకోవాలండి. రైట్ టర్న్ తీసుకుంటే మీకు ఎదురుగుండా కనిపిస్తున్న ప్లాటే 3వ ప్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. వీడియోలో కంటిన్యూ అవుతుంది, ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మన ప్లాట్ దగ్గరకు వచ్చేసామండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, 30x36 మెజర్మెంట్స్ అండి, 120 గజాలు, 30 అడుగులు ఫేసింగ్, 36 అడుగులు లోత్ అండి. మీకు ఎదురుగుండా కార్ కనిపిస్తుంది కదండి, ఆ రోడ్లో మనం లెఫ్ట్కి వెళ్తే మన వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో మెయిన్ రోడ్కి వెళ్ళిపోతామండి. మనం వచ్చిన రోడ్ ఇంకొకసారి చూపిస్తాను. మీకు ఎదురుండే రోడ్ కనిపిస్తుంది కదండి, ఈ రోడ్లోకి ఒక 20 మీటర్స్ అండి. 2 ప్లాట్స్ దాటిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకుని ఇంకొక 10 మీటర్స్ ఎదురుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. జస్ట్ లైక్ యూ టర్న్లా తీసుకోవాలండి. తీసుకుంటే అక్కడ కార్ కనిపిస్తుంది కదా, ఆ రోడ్లోంచి స్ట్రైట్గా మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాము. ప్లాట్ బౌండరీ స్టోన్స్ వద్దామండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఏత చెట్టు మొదలో ఎల్లో కలర్ రాయి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి లోతు 36 అడుగులు అండి. మీకు బ్యాక్ సైడ్ అక్కడ ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా, అదే సరిహద్దు అండి. అక్కడ వరకు 36 అడుగులు లోతు. రోడ్ ఫేసింగ్ వచ్చి 30 అడుగులు అండి. మీకు 30 అడుగులకి ఇటువైపు రాయి ఉంటుంది, చూపిస్తాను. మళ్ళీ చెప్తానండి, ఫేసింగ్ 30 అడుగులు, లోతు 36 అడుగులు అండి, 120 గజాలు. మీకు ఇక్కడ రాయి కనిపిస్తుంది కదండి, తుప్పలో కనిపిస్తుంది కదా, ఈ రాయి వరకు 30 అడుగులు ఫేసింగ్ అండి. ఇక్కడ లోతు మళ్ళీ 36 అడుగులు. మీకు వెనకాల 36 అడుగులకి రాయి ఉంటుందండి, జూమ్ చేసి చూపిస్తాను. అదొకటి మీకు అక్కడ రాయి కనిపిస్తుంది కదండి, అక్కడ వరకు 36 అడుగులు లోతు. ఈస్ట్ వెస్ట్ 30 అడుగులు అండి, నార్త్ సౌత్ 36 అడుగులు, 30x36 మెజర్మెంట్స్తో 120 గజాలు అండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది పంచాయతీ అప్రూవల్ లేఅవుట్, చక్రధ్వరబంధం విలేజ్కి చేర్చే ఉందండి. రాకీ అవెన్యూ చంద్రిక అవంతిక నుంచి అయితే 300 మీటర్స్ డిస్టెన్స్. మీకు జూమ్ చేసి కూడా చూపిస్తానండి, చక్రధ్వరబంధం విలేజ్ కూడా చూడొచ్చు అండి. మళ్ళీ చెప్తానండి, లేఅవుట్ చక్రధ్వరబంధం విలేజ్కి చేర్చే ఉంటుందండి, ఇమీడియట్గా హౌస్ కట్టేసుకోవచ్చు. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి, 30x36 మెజర్మెంట్స్, 120 గజాలు అండి, 120 స్క్వేర్ యార్డ్స్, రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ అండి, ఇమీడియట్గా హౌస్ కట్టేసుకోవచ్చు. ఇది గజం వచ్చి 7,200 రూపాయలు చెప్తున్నారండి, స్క్వేర్ యార్డ్ వచ్చి 7,200 రూపీస్ చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారు. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.